Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మహానాడు సాక్షిగా పవన్ కు చంద్రబాబు షాక్. జనసేనాని పవన్ కళ్యాణ్ను మహానాడు వేదిక తీవ్రంగా నిరాశపరిచింది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడు పర్యటించినా పొత్తులు, జగన్ను గద్దెదించడంపై మాట్లాడుతూ ఉంటారు. 600 అయినా 106 అయినా టీడీపీతో పొత్తు ఉంటుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని ఆయన పదే పదే చెప్పడం తెలిసిందే. అయితే పవన్ వ్యాఖ్యలపై మహానాడులో టీడీపీ తగిన రీతిలో స్పందిస్తుందని అందరూ ఊహించారు. కానీ పొత్తులు, పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండానే 2 రోజుల మహానాడు సంబరం ముగిసిపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ను టీడీపీ అసలు పట్టించుకోలేదనే చర్చ నడుస్తోంది. టీడీపీతో కలిసి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో తీసుకురావడం రాజకీయంగా మంచి సాంప్రదాయం. అయితే అలాంటి సాంప్రదాయాన్ని పవన్ కళ్యాణ్ విషయంలో పాటించాల్సిన అవసరం లేదనే రీతిలో టీడీపీ వ్యవహరించిందనే చర్చ నడుస్తోంది. ఎవరితోనూ సంబంధం లేకుండా టీడీపీ సొంత ఎజెండా, జెండాతో అధికారంలోకి వస్తామనే ధీమాను ప్రదర్శించింది. ఇంతకాలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వననే ప్రగల్భాలు పలుకుతున్న పవన్ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. తమ వెంట పవన్ కళ్యాణ్ నేటి పరిస్థితుల్లోనూ నడిచేలా రాజకీయంగా టీడీపీ భ్రష్టు పట్టించిందని, ఇక ఆయన్ను అలా వదిలేసిందని అంటున్నారు. టీడీపీ వెంట తనకు తాను నడిచేలా, ఇచ్చినన్ని సీట్లతో సరిపెట్టుకునేలా పవన్ను టీడీపీ తయారు చేసిందనే చర్చకు తెరలేచింది. అందుకే పవన్ అభిప్రాయాలతో సంబంధం లేకుండా టీడీపీ మేనిఫెస్టో తయారు చేసుకుందని అంటున్నారు. ఇంతకాలం జగన్పై అవాకులు చెవాకులు పేలుతూ వస్తున్న పవన్ కళ్యాణ్కు టీడీపీ వైఖరి జీర్ణించుకోలేకుండా ఉంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి తనను తాను నెట్టుకున్నారు. మహానాడులో టీడీపీ వ్యవహరించిన తీరు జనసేనకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పక తప్పదు.